నమ చై గురు నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జరగబోయే పక్ష ఫలితాలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృచ్చిక రాశి వారికి ఈ నెల ప్రారంభం చాలా అద్భుతమైనటువంటి యోగాలతో ప్రారంభం అవడం జరుగుతుంది ముఖ్యంగా కుజుడు లగ్న షష్టాధిపతిగా ఉన్నటువంటి కుజుడు లాభస్థానంలోకి రావడం జరిగింది అంటే ఆరవ స్థానం ఇంపార్టెంట్ వృచ్చిక రాశి వారికి వృచ్చిక రాశి వారికి కుజుడు వృత్చిక అధిపతి అలాగే ఆరవ స్థానానికి కూడా అధిపతి అవుతుంటాడు అంటే ఏదైనా మనిషి మానవుడి జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఆరవ స్థానం అంటే ఒక విధంగా అది జయస్థానం విజయస్థానం శత్రు రోగ రుణస్థానం ఆరవ స్థానం బాగుంటే జాతకుడు అన్ని విషయాల్లో కూడా సక్సెస్ పొందుతూ ఉంటాడు అటు ఎలక్షన్లో విజయం సాధించాలన్నా క్రీడారంగంలో సక్సెస్ అవ్వాలన్నా ఎటువంటి పోటీలో అన్న విజయం సాధించాలన్నా ఆరవ స్థానం ఇంపార్టెంటు అలాగే కుజుని యొక్క బలం కూడా ఇంపార్టెంటు ఏ లగ్నం వారికైనా సరే కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితంలో వృత్తిపరంగా కానీ సాహసంతో కానీ పోటీలో కానీ రాణించగలుగుతుంటాడు మరి ఈ వృత్తిక లగ్నం వారికి డబల్ బెనిఫిట్ మాట రాష్ట్రాధిపతి అవడం వల్ల ఆరో స్థానాధిపతి అవడం వల్ల మిగతా వారికన్నా కుజుడు ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ప్రస్తుతం పదకొండవ స్థానంలోకి వచ్చాడు అది సహజ ఆరోభావం అనేటువంటి కన్యా రాశిలోకి రావడం వల్ల క్రీడారంగంలో వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే చిన్న చిన్నటువంటి చోట రాజకీయ నాయకులు కార్యకర్తలకి ఇది ఖచ్చితంగా ఒక అనుకూలమైనటువంటి సమయం సుమారు ఒక నెల పది రోజులు ఆ భావంలో కుజుడు ఉండడం వల్ల కంపల్సరీగా వారికి రాణిస్తుంది ఇంకా దాని తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సెటిల్మెంట్ చేసేవారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇక ఆర్థిక విషయాల్లో రుణం చాలా ఈజీగా రావడం జరుగుతుంది అది స్థిరాస్తుల మీద భూముల మీద వ్యక్తిగతంగా పర్సనల్ లోన్ కానీ హండ్రెడ్ పర్సెంట్ రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే కుజుడి కారకత్వాలు అయినటువంటి రుణం అలాగే అన్నదమ్ములు వాళ్ళు కూడా మీకు సహకరిస్తుంటారు సహజ రోగకారకుడు సహజ రుణకారకుడు అలాగే సహజ సోదరకారకుడు ఇవన్నీ లాభస్థానంలో లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా దాని యొక్క ప్రతిఫలం కంపల్సరిగా జాతకుడికి రావడం జరుగుతుంది సో ఏదైనా ఈ విషయాల్లో ఈ రాశి వారికి ఈ నెల అంతా కూడా బాగుంది దాని తర్వాత కూడా ఇంకా కొద్ది కాలం పాటు ఆ బెనిఫిట్ రావడం జరుగుతుంది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ రాశి వారికి సెప్టెంబర్ ఐదో తారీఖున గురుగ్రహం వక్రించి టెంపరీగా ఐదో భావంలోకి వచ్చే ఫలితాన్ని ఇస్తాడు అంటే ఐదో భావానికి వచ్చాడంటే మన జ్ఞానోదయం అవుతుంది బుద్ధి వికసిస్తుంది పుణ్యం జనరేట్ అవుతుంది కరెక్ట్గా ఆలోచనలు చేస్తారన్నమాట నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటారు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా మన స్వంకృష్టితో సొంత టాలెంట్తో ఆలోచిస్తారు అంటే బాగా బుద్ధి బాగా పనిచేద్దాది కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల కంపల్సరిగా జీవన విధానంలో మార్పు వస్తుంది వ్యక్తిగత ఆలోచనలు అలవాటులో మార్పు వస్తుంది నడ నడవడికలో మార్పు వస్తుంది అంటే ఐదులో వచ్చినటువంటి గురువు ఆటోమేటిక్గా లగ్నాన్ని వీక్షించడం అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి కుజుని వీక్షించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తిగత హోదా పెరుగుతుంది వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది నడవడికలో మార్పు వస్తుంది జీవన విధానంలో చేంజ్ వస్తుంది ఒక మంచి డీసెంట్ బిహేవియర్లోకి మారడం జరుగుతుంది జాతకుడు సో ఇది బ్రహ్మాండంగా ఈ రాశి వారికి రాణించే అవకాశం ఉంది అటు గురువు కుజులు హండ్రెడ్ పర్సెంట్ లగ్న పంచమాధిపతులు అంటే రెండు కోణాధిపతుల యొక్క అపురూపమైనటువంటి బెనిఫిట్స్ ఈ వృశ్చిక రాశివారు మరి పొందబోతున్నారు ఈ రాబోయే పదిహేను రోజుల్లో ఇక దాని తర్వాత ఏంటంటే దశమ స్థానంలో బుధుడు రవి ఏర్పడ్డమాట అంటే ఇక్కడ రవి పదమో స్థానంలో దిగ్బలం పొందే అనమాట అంటే ఉచ్చతలో ఎంత ఉంటే ఉచ్చలో ఉంటే ఎంత ఫలితాన్ని ఇస్తాడో భావంలోకి రవి వచ్చినా కుజుడు వచ్చినా అదే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులకి హోదా పెరుగుతుంది అదనపు బాధ్యతలు రావాల్సినటువంటి గౌరవం రావడం జరుగుతుంది ఇక అష్టమాధిపతిగా ఉన్నటువంటి బుధుడితో కలిసి దశమ స్థానంలో సంచరించడం వల్ల ఆటోమేటిక్గా వృత్తిలో కొన్ని అనుకోని చేంజెస్ ఇంప్రూవ్మెంట్స్ రావడం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా ఫేవర్గా ఉన్నాయి కాబట్టి కొంత టెంపరీ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఇక శుక్కుడు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు సేమ్ జలదత్తు రాశిలో సంచరించడం వల్ల అలాగే ఒకటి ఐదు తొమ్మిది యాక్టివేట్ అవుతాయి అంటే శుక్రుని యొక్క ఉచ్చ త్రికోణం యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడికి మనసు ఆహ్లాదంగా సంతోషంగా ఉంటూ కళల మీదకి మరి వ్యాసం జాస మలుతూ ఉంటుంది జాగ్రత్తగా ఎంజాయ్ చేద్దామని దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో విహార కేంద్రాల్లో విహరిద్దామని అలాగే దూరంగా ఉన్నటువంటి మంచి మంచి ఖరీదైనటువంటి రెస్టారెంట్లు అవ్వచ్చు విహార కేంద్రాలు అవ్వచ్చు వాటిలో పాల్గొందామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు చాలా కాలంగా అణిచిపెట్టుకున్నటువంటి కోరికలు మళ్ళీ ఒకసారి విజృంభించి జాతకుడిని కొద్దిగా వ్యసనాల వైపు మళ్లించే అవకాశం ఉంది అయితే గురు దుష్టతి ఉంది కాబట్టి ఏం పర్వాలేదు బట్ కానీ ఓవర్ ఎక్స్పెండిచరు అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టడం విలాసవంతమైన జీవితంలో జీవించాలనే ఆలోచన రావడం జరుగుతుంటుంది శుక్రుడి యొక్క అనుగ్రహంతో సో ఏదేమైనా ఈ రాశి వారికి మరి గ్రహాలు చాలా ఫేవర్గా ఉంటూ ఆరవ స్థానంలో ఉన్నటువంటి రాహు భగవానుడు ఆరోగ్యపరంగా అది కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అది అజీర్ణ సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలాగే రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ హెడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది వాటి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది కేతు పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు పనికి వ్యక్తులు సలహాలు తీసుకొని మోసపోవడం జరుగుతుంటుంది మీకు వ్యక్తిగతంగా టాలెంట్ ఉండి ప్రతిభ ఉన్నప్పుడు కూడా ఎవడో ఒకటి సలహా తీసుకొని వాడి సలహా పాటించడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితిలో కూడా ఇతరుల సలహాలు తీసుకోకుండా మీ మనసుకు ఏది కరెక్టు ఏది రైట్ అంటే దాని ప్రకారం నడుచుకోవడం మంచిది సో ఇది అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికి కూడా దశమ స్థానంలో ఉన్నటువంటి రవి భగవానుడిపై చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని సమసప్తక స్థితి నూట ఎనభై డిగ్రీల స్థితి అంత అనుకూలం కాదు అనుకోకుండా వృత్తిలో అధికారుల వల్ల కానీ అలాగే ప్రజానాయకుల వల్ల కానీ కొన్ని చికాకులు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి సమాన వ్యక్తులతో కొంత అభిప్రాయ భేదాలు చికాకులు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ స్థితి వల్ల వరకు మరి కుటుంబ విషయాల్లో పెద్దవారి విషయంలో కొంత సహనం పాటించడం మంచిది ఏ విధంగా కూడా వారు మనసు అట్టయ్యే విధంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యవహరించడం మంచిది చిన్న పొరపాటుతో పెద్ద మిస్టేక్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎంత టైం అనుకూలంగా ఉన్నా సహనం అనేది ఇంపార్టెంట్ ఈ వృత్తికి రాసి వారికి చాలా వరకు వీళ్ళు అంతా జాగ్రత్తగా ఉండి ఒక తొందరపాటి నిర్ణయం వల్ల చాలా వరకు జీవితంలో ముఖ్యమైన బంధువుల్ని దూరం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సహనంగా చిన్న పొరపాటుతో జీవితంలో ముఖ్యమైనటువంటి బంధువులను దూరం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా సహనంగా వ్యవహరించండి కంపల్సరీగా ఈ రాశివారు మరి కుజుని యొక్క అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి వారిని చెరుగు రసంతో కానీ ఆవుపాలతో కానీ అభిషేకం చేయడం వల్ల కంపల్సరిగా మీకు కుజుని యొక్క అనుగ్రహంతో అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుందని ఆశిస్తూ సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది అలాగే చంద్రుడితో పాటు మీకు చాలామందికి కేవలం రాసే తెలుస్తుంది తప్ప లగ్నం అనేది తెలియదు కొంతమందికి ఆటోమేటిక్గా మేష లగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది లేదా మీ క్రీడా రంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం వివాహం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు ఉద్యోగం అవచ్చు ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచార రీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం చంద్రలగ్నతో గురువు సప్తంలోకి వచ్చేటి పెళ్ళి అవుతుంది ఐదో స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు దశమంలో గురువు వచ్చేడు ఉద్యోగం వస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ జీ ఈ జీ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారం ఇచ్చే గురువు ప్రతి సంవత్సరం మారి ఓ భావంలోకి వస్తుంటాడు అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంట్ ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం ఉద్యోగం అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుని చూపించుకోవడం వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని పరిశీలి జాతకాన్ని పరిశీలించుకోవాలి జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది ఆ శుక్కుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు అంటే మంచి వాహన యోగం గృహయోగం అన్నీ జరుగుతాయి కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా ఆ శుక్కుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండరు అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండరు సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి స్టార్ట్ వరకు తెలిసిన వారికి బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తే మీద విదేశం కోసం వెళ్తాం జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయనప్పుడుకి ఏమి ఉపయోగం ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చేటంటే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్ బట్ ఏదైనాప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి దశలు బాగుండాలి గోచారం బాగుండాలి ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి